ప్రత్యేక హోదాకు మద్దతుగా విజయవాడలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని రేడియో స్టేషన్ను వామపక్షాలు ముట్టడించాయి. అయితే ఈ ముట్టడిలో పాల్గొన్న వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. విజయవాడలో వామపక్షాలు తలపెట్టిన ప్రత్యేక హోదా ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది మనతో మాట్లాడే వామపక్ష నేతలు ఉన్నారు. ఆ ప్రధానమైన డిమాండ్ ఏంటనేది వారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అండి, ఈరోజు మీరు ఎందుకు ఈ రోజు ముట్టడి కార్యక్రమం పిలిపించారు? మీ డిమాండ్ ఏంటి? అసలు మా డిమాండ్ ప్రత్యేకించి ప్రత్యేక హోదా, ఈ ప్రత్యేక హోదా సాధించడానికి ఈ రోజున ఆకాశవాణి ముందు మోడీ గారు 130 కోట్ల మంది భారతీయులను ఉద్దేశించి మన్ కీ బాత్ అని చెప్పేసి ప్రసంగిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన మన్ కీ బాత్ని పక్కన పెట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె తప్పుడు ప్రత్యేక హోదా. ఈ సందర్భంగా మేము ఆ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సింబాలిక్గా. అలాగే అవసరమైతే అరెస్టులు సాధించిన పోరాటం ఆగదు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం, అలాగే ప్రతిపక్ష పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ రాజకీయాలను కట్టిపెట్టి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం రేపు పార్లమెంట్ లో పోరాటం చేయండి. చెప్పండి బాబురావు గారు, మీ ఆందోళనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామంటారు? కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు మా ఆందోళన ఆగదు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజునే ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. దానికోసమే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వ కార్యాలయం చేస్తున్నాం. పచ్చి అబద్దాలతో కాలక్షేపం ఇది. మాటల ప్రభుత్వమే, చేతలు మాత్రం లేవు. ఎంతకాలం మోసం చేస్తా, 4 ఏళ్ళు చూశారు, ఇంకా చూడటానికి సిద్ధంగా లేవు. ఇది ఒకటే కాదు, కొన్ని పార్టీలు బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్, కొన్ని పార్టీలు తెలుగుదేశంతో, ఈ రకంగా ఇద్దరు దోషులుగా ఉన్న వాళ్ళ మీద కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రేపు 2, 3, 4 తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహారదీక్షలు చేస్తున్నాం. 6, 7 తారీఖులో పార్లమెంట్ ముందు కూడా ఆందోళన చేస్తాం. ఇది ఆగదు, కొనసాగిస్తామని హెచ్చరిస్తాం. ఇవాళ దయాధర్మం కాదు, భిక్షాంతకమే కాదు, ఆంధ్ర ప్రజల హక్కు. ఏమైనా గానీ బీజేపీకి, తెలుగుదేశానికి చిత్తశుద్ధి ఉంటే ఎప్పటికైనా హోదా రాబట్టడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల హక్కని, ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కూడా తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో, రేడియో స్టేషన్ ముందు వామపక్ష నేతలు అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు కూడా వీరందరినీ అరెస్ట్ చేసేందుకు ఇక్కడ రంగం అయితే సిద్ధం చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంగారావుతో లక్ష్మి, టీవీ5, విజయవాడ.